హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా డైరెక్ట్గా కామెంట్ చేసినట్లయితే పీడిఎఫ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయండి. ముందుగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో వివరాలు చూద్దాము. త్వరలో గ్రూప్ 4 మెరిట్ జాబితా, ధృవీకరణ పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ వివరాలు చూసినట్లయితే, రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైనటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలనలో త్వరగా ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించినటువంటి టీఎస్పీఎస్సీ త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరిశీలన కోసం అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ధృవీకరణ పత్రాలంటే కుల ధృవీకరణ, బీసీ నాన్ క్రీమీ లేయర్, అలాగే దివ్యాంగ ధృవీకరణ పత్రాలు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ అండ్ నేటివిటీ సర్టిఫికెట్. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 2021-22 ఏడాదికి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలన్నీ కూడా దగ్గర ఉంచుకోవాలి అన్నారు. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించి కొంత సందిగ్ధత మెలకొన్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర స్థాయిలోన జిల్లా స్థాయిలోన ధృవీకరణ పత్రాల పరిశీలన జిల్లా స్థాయిలో చేయాలా లేదా రాష్ట్ర స్థాయిలో చేయాలా అనే విషయమై టీఎస్పీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో కనీసము 25,000 పైగా అభ్యర్థులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు చాలా సమయం పట్టే అవకాశము ఉంది. అయితే జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కమిషన్ ఆలోచిస్తోంది. కొంత ఆలస్యమైనా ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా చూడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తేనే బాగుంటుందని, అవసరమైన సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్పై తీసుకోవాలని అనుకుంటోంది. ఇక ఇదే న్యూస్కు సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. వివరాలు చూద్దాము. త్వరలోనే గ్రూప్ 4 ఎంపిక జాబితా, 1:3 నిష్పత్తిలో ప్రకటించనున్నటువంటి టీఎస్పీఎస్సీ, వెంటనే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతి త్వరలో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటించనుంది. ఈ కేటగిరీలో 8180 ఉద్యోగాలకు గాను 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జూలై 1వ తేదీ ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో ఓఎంఆర్ ఆధారిత అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఉదయం జరిగినటువంటి పేపర్ 1 పరీక్షకు 7,62,872 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినటువంటి టీఎస్పీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థులు సాధించినటువంటి ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడినటువంటి జిఆర్ఎల్ అయితే వెబ్సైట్లో ఉంచింది. అది అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అయితే డిజేబుల్డ్ కేటగిరీలో మాత్రం 1:5 నిష్పత్తిలో ఎంపిక చేపట్టనుంది. సో ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను, చదువుకోండి. ఇక నెక్స్ట్ చూద్దాము, టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలు, చాలామందికి ఇతర జిల్లాలో పరీక్ష కేంద్రాలు. వివరాలు చూద్దాము. ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేటువంటి నిరుద్యోగ అభ్యర్థులనే కాదు, పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులను కష్టాలు చుట్టుముట్టాయి. దరఖాస్తు రుసుమును ఒకేసారి 400 నుంచి 1,000 రూపాయలకు పెంచి అభ్యర్థులపై ఆర్థిక భారం మోపిన అధికారులు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ నెల 20 నుంచి మొదలయ్యేటువంటి ఆన్లైన్ పరీక్షలు అభ్యర్థులకు చుక్కలు చూపించనున్నాయి. చాలామందికి కనీసం పక్క జిల్లాలో కాకుండా దూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించారు. టెట్కు దాదాపు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఈసారి ఉపాధ్యాయులు 48,000 మంది వరకు ఉన్నారు. పదోన్నతులకు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి అని హైకోర్టు కొద్ది నెలల క్రితం పేర్కొన్నందున టీచర్లు సైతము దరఖాస్తు చేశారు. ఇప్పుడు వారికి పరీక్ష కేంద్రాల దూరము కలవరపెడుతోంది. వేల మందికి ఇతర జిల్లాల్లో, అది దూరంగా ఉన్న ప్రాంతాల్లో
సెంటర్లను కేటాయించారు. దాంతో బస్సు ఛార్జీల భారము పడనుంది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోరు అంటే ఇక్కడ తెలపడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి వివరాలు చూద్దాము. గ్రూప్ వన్ పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలి. జూన్ 9 జరిగేటువంటి గ్రూప్ వన్ పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్ అయితే జూన్ 9 9 పరీక్ష కేంద్రాల్లో భువనగిరిలో అయితే నిర్వహించనున్నట్లుగా ఆ యొక్క జిల్లా కలెక్టర్ పేర్కొనడం అయితే చూడవచ్చు. సో దీనికి 3349 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. ఉదయం 9 నుంచి 10 లోపే ఎగ్జామ్ సెంటర్కు అభ్యర్థులు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఇక పాఠశాలలో త్వరగా పనులు పూర్తి చేయాలని ఈ యొక్క ఎగ్జామ్ ఏర్పాట్లకు సంబంధించి 144 సెక్షన్ పగడ్బందీగా అమలు చేస్తారని కూడా ఇక్కడ తెలపడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ జిల్లా జడ్జి పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాము. రాష్ట్రంలో 9 జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జడ్జి పోస్టుల్లో కనిపించినటువంటి సమాంతర రిజర్వేషన్లు శీర్షికతో శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన కథనంలో రాజేష్కు మార్ ధరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను ప్రస్తావించలేదు. రాజేష్ కుమార్ ధరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మహిళా అభ్యర్థులు ఎంపికలో సమాంతర రిజర్వేషన్లు అమలవుతాయని హైకోర్టు నోటిఫికేషన్లో పేర్కొంది. హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా జడ్జి పోస్టులో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలవుతాయి. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ నిబంధనలు 2023 ప్రకారము జిల్లా జడ్జి పోస్టులకు ప్రత్యక్ష నియామకం క్రింద భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు హైకోర్టు వెబ్సైట్లో విజిట్ చేసి మీరు తెలుసుకోండి. ఇక నెక్స్ట్ చూద్దాము. TSPG ఈసెట్ పరీక్ష వాయిదా. జూన్ 10 నుంచి 13 వరకు సెట్ పరీక్షలు. రాష్ట్రంలో జూన్ 9 గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్ష, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC వంటి 2 పరీక్షలు ఉండడంతో జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సినటువంటి TSPGE సెట్ 2024 పరీక్షను వాయిదా వేస్తూ కన్వీనర్ డాక్టర్ ఏ అరుణకుమారి నిర్ణయం తీసుకున్నారు. తిరిగి జూన్ 10 నుంచి 13 వరకు ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కొత్తగా 203 ఊర్లలో సర్కారీ ప్రైమరీ స్కూళ్ళు. వివరాలు చూసినట్లయితే ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వము ఏర్పాట్లు. రాష్ట్రంలో కొత్త సర్కారీ స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్కూలు ఉండాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లుగా విద్యాశాఖ అయితే తెలిపింది. ప్రతి పంచాయతీలో స్కూల్ ఉండాలన్నటువంటి సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు. మూతపడ్డ స్కూళ్లను రీఓపెన్ చేయించేందుకు సర్కారు చర్యలు. 2024-25 విద్యా సంవత్సరంలో 203 గ్రామాల్లో కొత్తగా ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖపై సీఎం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో పిల్లలు లేక స్కూళ్ళు మూతపడ్డాయని, ఇప్పటికీ స్కూళ్ళు లేని గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చిన్న జీపీ అయినా సరే ప్రతి పంచాయతీలో ఒక స్కూల్ పెట్టాలని అప్పట్లో విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లాల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా 265 జీపీలో స్కూళ్ళు లేవని తేలింది. వీటిలో 203 గ్రామ పంచాయతీల్లోనే స్కూళ్ళు అవసరమని అధికారులు గుర్తించారు. మరో 62 గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో స్కూళ్ళ ఏర్పాటు అవసరం లేదని సర్కారుకు నివేదిక అందించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. May 25 నుంచి June 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. ఇంటర్కి సంబంధించి సప్లిమెంటరీ పరీక్షలు అండి. వివరాలు చూద్దాము. ఈ నెల 24 నుంచి June 3 వరకు జరగనున్నటువంటి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై DRO ఛాంబర్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 144 సెక్షన్తో పాటు జిరాక్స్ కేంద్రాలను కూడా మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఇన్ఫర్మేషన్
చూస్తున్న క్యాండిడేట్స్కు, మీకు రిలేటివ్స్ ఎవరైనా ఉన్నట్లయితే యూజ్ చేయడానికి స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. సో ముందుగా పౌరుల స్వేచ్ఛ అంశంలో ప్రతిరోజు విలువైంది సుప్రీంకోర్టు తీర్పు, వివరాలు చూద్దాము. పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతిరోజు విలువైందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కేసులో వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్కు సాధారణ బెయిల్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ వ్యాఖ్యలు చేసింది. అమన్దీప్ సింగ్కు సాధారణ బెయిల్ ఇచ్చే అంశంపై ఢిల్లీ హైకోర్టు 40 సార్లు విచారణ చేపట్టిందని, ఇప్పుడు ఆ అంశము 8 జూలైకి వాయిదా పడిందని ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, పీడిఎఫ్ చదువుకోండి. నెక్స్ట్ చూద్దాము, ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది డబ్ల్యూహెచ్ఓ వెల్లడి, వివరాలు చూసినట్లయితే అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, పక్షవాతము, క్యాన్సర్ల లాంటి సాంక్రకేమితర వ్యాధులతో పాటు మరణము, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సాయిమా వాజడ్ చెప్పారు. ఆగ్నేయాసియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినం సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ రక్తపోటును నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అధిక ఉప్పు వినియోగము, పొగాకు, ఆల్కహాల్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడము, ఒత్తిడి, వాయు కాలుష్యం వంటివి అధిక రక్తపోటు పెరగడానికి ముఖ్య కారణాలని సైమా వాజడ్ పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము, 2050 నాటికి పెరగనున్నటువంటి ఆయుర్దాయం లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి, నివేదికలకు సంబంధించినటువంటి డేటా ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోండి. సో చూద్దాము, ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయము పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళలలో 4 ఏళ్ళు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనము అంచనా వేసింది. ఆయుర్దాయం తక్కువగా ఉన్న దేశాల్లో ఈ పెరుగుదల అత్యధికంగా ఉందని, తద్వారా మొత్తం ఆయుర్దాయం పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు. అనేక రోగాల బారి నుంచి కాపాడటానికి చేపడుతున్నటువంటి ప్రజారోగ్య చర్యలు ఫలితాలను ఇవ్వడం కూడా ఈ పెరుగుదలకు కారణమని వారు చెప్పారు. ఇక 2.6 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా జీవించేటువంటి ఆయుర్దాయము 2.6 సంవత్సరాలు పెరుగుతుందని, 2022లో 64.8 ఉండగా 2050లో 67.4 సంవత్సరాలకు చేరుతుందని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం 2050 నాటికి భారత్లో పురుషుల సగటు ఆయుర్దాయము 75, మహిళల విషయంలో 80 ఏళ్ళు ఉంటుందంటూ ఈ నివేదిక పేర్కొంది. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ బిట్ అయితే చూద్దామండి. బాక్సింగ్లో 4 కాంస్యాలు, ఎలోరా కప్ బాక్సింగ్లో భారత బాక్సర్లు 4 కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్స్లో యాయి బాబా సింగ్ సోయిబమ్ 3-4 తేడాతో అస్కర్ చేతిలో ఓడిపోగా, 67 కిలోల విభాగంలో అభిషేక్ యాదవ్ 3-4 తేడాతో ముర్సల్ నుర్బెక్ చేతిలో పరాజయం పాలయ్యి కాంస్య పథకాలకు పరిమితమయ్యారు. ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. కొలిశెట్టి రామదాసు మరణము, ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ అనారోగ్యంతో మరణించారు. నాన్ముల్కీ గోబ్యాక్ అనేటువంటి నినాదాన్ని అందించి 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించారు. ఇక నెక్స్ట్ యూకే పార్లమెంటు బరిలో నాగరాజు, సిద్దిపేట జిల్లా కోహెడా మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ స్థానం నుంచి ఆయన పోటీ పడనున్నారు. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అయితే చూద్దాము. 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో PSLV ఎగువ దశలో ఉపయోగించేటువంటి PS4 అనే 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ పూర్తిగా భారత్లోనే తయారైంది. 97% ముడి సరుకులను ఆదా చేస్తుంది. ఇక నెక్స్ట్ సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్, సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ముందు 2 దశాబ్దాలు లీ సీన్ లూంగ్ ప్రధానిగా వ్యవహరించగా వాంగ్ ఉప ప్రధానిగా ఉన్నారు. అధ్యక్షుడు షణ్ముగరత్నము వాంగ్
వాంగ్తో ప్రధానిగా ప్రమాణ స్వీకారము చేయించారు. ఇక నెక్స్ట్ డెంగీకి జపాన్ టీకా. డెంగీ కట్టడికి రూపొందించినటువంటి రెండో టీకాకు WHO ఆమోదం తెలిపింది. జపాన్కు చెందినటువంటి ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్నటువంటి చిన్నారులకు ఇవ్వచ్చని WHO సూచించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్.